ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి చాలామంది ఎస్ఎస్సి జీడి రిజల్ట్స్ అనేవి చూసుకున్నారు, చూసుకున్నాక వారి నేమ్ లేదని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు, అంటే చాలామంది కట్ ఆఫ్ అనేది రీచ్ అవుతున్నారు, బట్ నా లిస్టులో నా నేమ్ లేదని వారు టెన్షన్ అయితే పడుతున్నారు. వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూశాక మీ నేమ్ అయితే ఫైండ్ అయితే చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏ విధంగా సెర్చ్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి టూ మెథడ్స్ చెప్తాను. ఈ టూ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ ఫాలో అయినా మీ నేమ్ అయితే ఈజీగా ఫైండ్ అయితే చేయొచ్చు లిస్ట్లో, ఓకేనా. ఫస్ట్ మెథడ్ కనుక చూసుకుంటే మీ నేమ్తో అయితే మీరు ఫైండ్ చేయొచ్చు లిస్ట్లో. ఫస్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, మీరు సపోజ్ మీ నేమ్ వచ్చేసి కేశవ అని ఉందనుకోండి, మీ నేమ్ వచ్చేసి కేశవ అని ఉంటే ఇందులో మీరు ఓవరాల్గా ఈ కేశవ అనే నేమ్ మొత్తం అన్ని డిజిట్స్ అంటే అన్ని ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఒక్కసారి టైప్ అయితే చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ టూ డిజిట్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. ఫస్ట్ కేఈ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీకైతే ఇక్కడ లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ లోడింగ్ లోడింగ్ మొత్తం స్టాప్ అయ్యే వరకు మీరు ఇంకొక లెటర్ అయితే మీరు టైప్ చేయొద్దు. మీరు ఇంకొక లెటర్ అయితే టైప్ చేస్తే మీకైతే మీ నేమ్ అయితే రాదు, ఓకేనా. కాబట్టి ఈ లోడింగ్ మొత్తం స్టాప్ అయ్యేదాకా వెయిట్ చేయండి. స్టాప్ అయినాక మీరు ఇంకొక డిజిట్ అనేది మీరైతే టైప్ చేయండి, మీకైతే మీ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపెడతాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. ఇంకా లోడింగ్ అవుతే అవ్వడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే ఇందులో మనకు 3000కు పైగా పేజెస్ అయితే ఉంది. చాలా పెద్ద పీడిఎఫ్ కాబట్టి మీకు నేమ్ దొరకడం అంత ఈజీ కాదు. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే కనుక మీకు దొరుకుతుంది. ఫస్ట్ టూ డిజిట్స్ అనేది మీరు టైప్ చేసినాక ఇక్కడ స్టాప్ అయింది. అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ మీకైతే స్టాప్ అయింది. స్టాప్ అయినాక మీరు ఇంకొక లెటర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇంకో లెటర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎంటర్ చేసినాక మళ్ళీ ఇక్కడ లోడింగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్టాప్ అయినాక ఇంకొక లెటర్. ఆ విధంగా మీరైతే టైప్ చేస్తే మీకైతే ఈజీగా అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే కనుక మీకైతే మీ నేమ్ అయితే ఈజీగా ఫైండ్ అయితే చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించి ప్రాసెస్, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక సెకండ్ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ఎవరైతే జాబ్స్కి అప్లై చేసుకున్నారో, తెలంగాణ అప్లై చేసుకున్న వారికి ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనకు 860 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ సిరీస్ 860 నుంచి ఈ విధంగా మనకు సిరీస్ అయితే మనకు నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు హాల్ టికెట్ కానీ రూల్ నెంబర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 860 ఈ విధంగా మనకైతే నెంబర్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు మొత్తం 3000కు పైగా పేజెస్ అయితే ఈ పీడిఎఫ్లో అయితే ఉండడం జరిగింది. 3000కు పైగా పేజెస్ అయితే ఉంది. మరి ఇందులో మన నేమ్స్ ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఇక్కడ చూసుకుంటే మనకు మీరు డైరెక్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే 2879 ఈ పేజ్ నెంబర్కి అయితే వెళ్ళండి. 2879 ఈ పేజ్ నుంచి మీరైతే సెర్చ్ చేసుకోండి. ఒక 10 to 11+ అంటే 2879 పేజ్ నుంచి 2000-3000 పేజ్ అంటే ఈ మధ్య మీరైతే సెర్చ్ చేసుకోండి. 2879 ఈ పేజ్ నెంబర్ తర్వాత మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి ఒక్కరి పేరు అయితే ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో వారి సంబంధించి పేజ్ నెంబర్ ఈ పేజ్ నెంబర్ తర్వాత మీరైతే చెక్ చేసుకోండి. అంటే నేను ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ ఈ పేజ్ అని చెప్పాను కదా, ఈ పేజ్కి ఒక టూ పేజెస్ అటు ఒక టూ పేజెస్ ఇటు అంటే అటు ఇటు టైప్ చేసి అంటే అటు ఇటు చెక్ చేయండి. చెక్ చేస్తే మీకైతే మనకు కావాల్సిన రిజల్ట్స్ మీకైతే కనపడమై జరుగుతుంది, ఓకేనా. ఇది దీనికి సంబంధించి వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2879 ఈ పేజ్ నెంబర్స్ టైప్ చేసి మీరైతే సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి ఒక్క పేరు అయితే అందులో కనిపిస్తుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.